వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో రాష్ట హోంమంత్రి తానేటి వనిత. వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగిడిన శుభతరుణంలో కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వనిత మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మరియు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వనిత ఈ సందర్భంగా కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, పండ్లు, పాలు పంపిణీ చేశారు. కొవ్వూరు వాత్సల్య వృద్ధాశ్రమంలో దుప్పట్లు, బ్రెడ్, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మహిళా సోదరి మండలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మన పార్టీ పేరు. మన పార్టీకి ఆ పేరు జగనన్న ఎంతో ఆలోచించి మంచి దూరదృష్టితో మరి ఆ పార్టీకి నామకరణం చేయడం జరిగింది. మరి ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ మరి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలానే శ్రామికులను గుర్తించింది ఇంతవరకు ఏ పార్టీ లేదు. మొదటిగా గుర్తించింది జగనన్న మాత్రమే. వాహనమిత్ర పథకం ద్వారా కానివ్వండి, లేదా జగనన్న తోడు కానివ్వండి, లేదా మత్స్యకార భరోసా కానివ్వండి, ఇలాంటి పథకాలు పెట్టి శ్రామికులందరినీ కూడా ఈ రోజున జగనన్న ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రైతులకి, రైతుల దగ్గరకు వచ్చేసరికి గతంలో గత ప్రభుత్వాలలో వాళ్ళు రైతులు వ్యవసాయం చేయడం దండగాని చెప్పి మాట్లాడిన వ్యక్తుల దగ్గర నుండి ఈ రోజున మన పార్టీలో, మన ప్రభుత్వంలో వ్యవసాయం పండగ చేసుకునే విధంగా జగనన్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని ఇవ్వడం జరిగింది. పెట్టుబడి పెట్టడానికి, పంట వేయడానికి ముందు, తర్వాత ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ రైతు భరోసా కేంద్రం హామీలు, ఆ పాదయాత్రకి ముందు మా అందరినీ పిలిచి, కన్వీనర్స్గా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టారు జగన్. పెట్టినప్పుడు అది చాలా తక్కువ పీరియడ్ అనమాట, మనం ఓడిపోయిన కొద్ది కాలానికే పిలిచి పెట్టారు. ఆ టైంలో మీరందరూ కూడా గడప గడపకి వెళ్ళాలని చెప్పి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన సమయంలో అందరూ కూడా ఈ టైంలో ప్రజల మధ్యకి వెళితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వెళ్ళడానికి మనకి ఏడ సహకరిస్తున్నారు లేదా అని భయపడ్డారు. కానీ తర్వాత ఒక వారం రోజుల్లోనే మేమే, అంటే సొంత కేడర్గా ఉన్న మనమే జగనన్న తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఓకే చేయలేకపోయాం. ఒక వారం రోజుల తర్వాత మేమందరం గడప గడప వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చిన చైతన్యం చూసి, అక్కడ వచ్చిన కదలికలు చూసి, అక్కడ మన కేడర్లో వచ్చిన ఆనందాన్ని చూసిన తర్వాత జగనన్న తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, చాలా దూరదృష్టితో తీసుకున్నారని మేమే ప్రశంసించాం. తర్వాత పాదయాత్రలో కూడా జగనన్న కొన్ని హామీలు ఇస్తున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎలాగో, అంటే వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు సహజంగానే మనము